హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత మంచి జోరుతో దూసుకుపోతున్నారు అనమాట. ప్రజెంట్ బాబీ కూలి డైరెక్షన్ లో ఎన్బికే 109 మూవీలో బాలయ్య నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆ రెండు కూడా ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలు నటిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ చిత్రానికి ముఖ్యంగా రెండు టైటిల్ అనుకుంటున్నారట. ఆ రెండు టైటిల్లో ఏదో ఒక టైటిల్ అయితే ఫైనల్ చేయబోతున్నారు. ఒకటి మాన్స్టార్, రెండోది అసురుడు. ఫ్రెండ్స్, ఈ రెండు టైటిల్లో ఏ టైటిల్ ఎన్బికే 109 మూవీకి పెడితే బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అన్న విషయానికి వస్తే, గతంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ అవుతుందని చెప్పేసి విన్నాం. సెప్టెంబర్ 27న లేదంటే అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ అవుతుందని చెప్పేసి విన్నాం. దాదాపుగా మోస్ట్లీ అదే డేట్ లో రిలీజ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాం కూడా. దేవరామ్ మూవీ కూడా ప్రీ పోన్ కావడంతో అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ డేట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఆ రోజున రిలీజ్ అవ్వచ్చు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మరొక డేట్ కూడా వినిపిస్తుంది అనమాట. అఖండ సెంటిమెంట్ ప్రకారంగా ఎన్బికే 109 మూవీని రిలీజ్ చేద్దామని చెప్పేసి మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీన 2021లో రిలీజ్ అయింది. ఆ చిత్రం ఎలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిందో, ఎలాంటి హిట్ అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఆ సెంటిమెంట్ ప్రకారంగా డిసెంబర్లో ఎన్బికే 109 మూవీని రిలీజ్ చేస్తే మంచి పాజిటివ్ రెస్పాన్స్తో మంచి హిట్ అందుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నారట మేకర్స్ వారు. అయితే డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. రీసెంట్ గా కన్ఫర్మ్ అయితే చేసేసారనమాట. అందువలన క్రిస్మస్ కానుకగా, క్రిస్మస్ వచ్చేసి 25 ఉంటుంది కదా, 20 లేదంటే 25 లోపు రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్ అయితే భావిస్తున్నారట. మరి చూడాలి ఏ డేట్ ను ఫైనల్ చేస్తారనేది. అఖండ సెంటిమెంట్ ప్రకారంగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తారా లేదు అంటే, భగవంత్ కేసర్ మూవీ యొక్క సెంటిమెంట్ ప్రకారంగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తారనేది చూడాలి ఫ్రెండ్స్. ఈ రెండు డేట్ల్లో ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.